ఖాళీ కూర్చొని ఏం చేద్దామండి, ఇస్తాపాడేమంటే మీకంటే కానీ వాడు ఎన్నడ దాతాడు తీయనన్నట్టు సరే ఎంత ఇస్తాం మీకంటే కదా. అది పుణ్యం వాళ్ళ రాళ్ళు మోసం అన్ని మోసం దాపిస్తున్నావు అంతే కదా మాకు. వద్దు 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 చెడ్రాస్పిటల్ ఇరవై పెద్ద పెద్ద ఎవరికి సరిపోతుంది చూడు బండి చూడు ఎంత తింటున్నాడు ఏమాలా చేయడప్ప మాకైతే నిండా వినడా చూడండి ఇస్తున్నావు ఇస్తున్నావు గట్టిగా అరే బొమ్మర్ది ఎంతసేపు వస్తారా నేను వస్తే ఇక్కడది అవి ఎల్లురా దానికి నా కూడా కంటకే నీళ్ళు వెళ్తున్నా ఏడుస్తున్నా అంటారు పిల్లలంతా పుట్టేస్తే రావారా నీళ్ళు పెద్దలు అనగి నాన్న. అరే ఏమ్రా ఏడ దొరికినాయి రేవి మామూలు తెచ్చిన నారాయణ దావత్ బలం బాగుంది ఇవ్వదు అందుకే లేకలేకిస్తున్నా అందుకని ఫిట్టింగ్ ఇస్తుంది బా. ఏమరా నెక్స్ట్ వాడు తింటాప్పుడు ఫిటింగ్ ఏం ప్లానింగ్ ఉంది కానీ గట్టి ఉంది కానీ నిజంగా వాడు దావత్ ఇస్తున్నాడు అంటే నేనే పర్సన్ అయినది అసలు నమ్మలేను నేను. ఏదైతే దావత్ వస్తే చాలని వచ్చినా నేను అదే శ్రావణంలో చికెన్ ఏం డైలాగ్ రా నిజంగా ఉండొచ్చురా అది ఎప్పుడు ఊకే వీళ్ళు సతాయిస్తారు నన్ను ఎట్లయినా దావత్ దావత్ అని అట్లానే ఇస్తుండొచ్చు నాకు మధ్యలా కొంచెం తేడ తేడ కొడుతున్నాడు ఇవ్వరు కలవరాని వాళ్ళకి అందరికి కలుస్తున్నాడు రా నేను అదే పర్సన్ అవుతున్నా అందరితో క్లోజ్ ఉంటున్నాడు వాడు శత్రుఘ్న కూడా మాట్లాడుతున్నాడు అంటే ప్లానింగ్ పెద్ద ఉండొచ్చు నేను అదే అనుకుంటా నాకు కొంచెం డౌట్ వస్తున్నది ఉంటా సంథింగ్ లేకుంటే వాడు దాతిచ్చిందంటే నేను పాట మిస్ అనేది తీసుకుంటుంది వాడు ఇచ్చి వాడే వాడించి దాతిస్తుంటుంది కదా వాడు. నిజంగా నేను షాక్ అయినా అరే వాడు వస్తున్నాడు రా నువ్వు ఇలా సైలెంట్గా ఉండండి ఓకే సరేనా ఎవరు అడగకుండా సరేనా.
ఉట్టేప్పుడు దావత్ ఇచ్చేటప్పుడు ఏమో జప జప చేసి అయిపోతుంది కదా పని. నేను చేస్తలేనా? నేను నా పని చేస్తలేనా? దావత్ దావత్ అంటాడు. దావత్ ఇచ్చినప్పుడు అన్న స్పీడ్ పని చేయాలా లేదా? అయిపోయింది నారు, ఎంత అయిపోయింది ఆల్మోస్ట్. బావ అక్కడ కట్ చేసేస్తే నలుగురు ఉన్నారు ఇక్కడ. అడిగేదే ముందన్న అడగొచ్చు కదరా, సగం కోసినాక అడిగి ఇట్లా కోతున్నా అట్లా కోతున్నా నీకు రాకపోతే సపరిగా. నేనైతే దూరం పోయి కూర్చుంటా, నరిగి అనిపిస్తే అడగొస్తామంటాడు. అరే పోనీరా భయ్, మీకు రాదా? చేయండి. పని దొంగన్నాడు రా పక్క పోటీ పోతాడు. ఇక పక్క పోటీ పక్క పోటీ నీకుతాడు. ఇక వాడు చూడు మళ్ళీ కరెక్ట్ తినే టైం 100% ఒక ముక్క ఎక్కడే ఉంటాడు మనం. వానికి వేయాలి నా సపరేట్ గా, వాడు వేసుకొని నడుస్తూనే ఉంటది. ఇది అన్యాయం బాగా నడిచాడు. అబ్బా వచ్చినావాపా, రాళ్ళు తెచ్చిన పెట్టివి పోతివి. ఎవడు చేయాలా? పోయి ఎవడ అంటే కూరగాయలు ఎవడు పోయాలి? ఏడుకోతి పాపా, నువ్వులేవాపమ్మది. నీవున్న మంచిగాడు ఉంటే ఇగో నవీన్ గాడు ఉన్నాడు. ఇప్పుడు వచ్చి మళ్ళా మీరు లేరా అని చెప్పి మాట్లాడుతున్నావు. 10 మందిల పని అరుచుకుంటేనే తొందర తొందరగా పని అవుతుంది. అయి మీరు ఉన్నారా అన్నది అక్కడ రాళ్ళు వేసి అక్కడ కొయ్యేస్తే. సరే కొయ్యు కానీ కొంచెం మన అలిగిపోయాడు. వస్తాడు కాడి ఎడుకు నరే. ఇగో గిదానికి కొంచెం మట్టి రుద్దు. బోనికి బోనికి రైట్ సుట్టు. ఏమున్నాడు? అయిపోయినాయి కదా అన్ని కోసారు. బే కట్ట అనాలని అంటున్నారు ఎవరా? ఏదో అనాలని అంటున్నారు. వచ్చినావనే అంటున్నాం. జాకెట్కి ఇచ్చిన కొయ్యవాటలు నైన్ గడికి వచ్చి అంత నాకలు అవుతుంది. దావత్ ఇంత లేట్ చేస్తే సరే ఇచ్చుడు కరెక్ట్ గానీ అయినా దావత్ చెప్తున్నాను. దావత్ ఏదో ప్లాన్ ఇస్తున్నాడు కానీ తను చెప్తాను ఇంతవరకు. అరే ఏదైతే తింటున్నాం తిన్నాక పిడి పెట్టరా తల్లి, తర్వాత చూసుకుందాం. మనకు తెలియదు, ఐడియా లేవా మనకు. అలా ఫుల్ కలర్ఫుల్ అనిపిస్తున్నది. సూపర్. అయినా చికెన్ చేసి తర్వాత ఎవరన్నా బాబాయ్ రొట్టెలు సరిపోతాయా? అవి నాకే సరిపో. మీ కాడ వానమూలు అవుతున్నావు బావా, లేకపోతే పోయి తెచ్చుకో. రొట్టెలు ఉట్టి మీద ఉన్నాగా సరిపోయినా రొట్టెలకు పోతివా బాగా. ఒక్కదాన్ని 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 సింగర్ అవుతావరన్నారు. ఇది ఏమన్నా వాడుతున్నావు పాట? అరే మీ దయ ఉంటే సింగర్ అయింది పెద్ద ఇదే అవుతాంలే. ఇది అక్కడ పెట్టి చికెన్ మాత్రం మస్తు స్పైసీ అయినా సూపర్. తర్వాత వేసుకుందాం. తర్వాత మిగిలేదు రక్తం పట్టిస్తుంది. రక్తం పట్టిస్తుంది విజ్జిగాడు ఉన్నాక. అవును కదా, అట్లనే ఉన్నది ముచ్చట. నిజం మరి చెప్పేదే తిన్నా అప్పుడు పచ్చ తిన్నప్పుడు కాలేదు కానీ ఏం చెప్పడానికి రాలేదు.
ఇప్పుడే నూటిన అయితే గట్టిగా ఈ అంజనేయులు రివ్యూ కోసం వెయిట్ చేస్తుంది ఎట్లుందని. కొద్దిసార్లు ఫస్ట్ టైం టేస్ట్ కలిసి నీ ఉప్పు తింటావు ఎక్కువ కాబట్టి నీకు సాల్ట్ కావాలి. మాకు సరిపోయింది సాల్ట్ పడుతుందా? నీకు పడకుండా పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్ట్ వాళ్ళని కావాలరా? నాకు దావత్ ఇచ్చిన కారణం చెప్పలేదు అసలు. చెప్తా చెప్తా అనుకుంటే ఇది దాకా తీసుకొచ్చావు. నిజం కదా? సర్పంచ్ పోటీ చేద్దామని నా ఆశ. పెద్ద ప్లాన్ వేస్తున్నారు. ఏమో ఇక మీ అందరు దయ ఉంటే ఏ కంపల్సరీ నిలబడితే 100% పనులు జరుగుతాయి. 100% ఇంకోసం మేము తిరుగుతాం, తిప్పలు పడతాం. అడ్వాన్స్ మన పిల్లల్ని కొంచెం చూసుకోండి. 100% మన పిల్లల్ని గ్యాదర్ చేద్దామని చెప్పేసి నేను ఆల్రెడీ చాలా మందితో క్లోజ్ గా ఉండడం, మూవ్ అయ్యడంతో అందరితోటి కూడా మాట్లాడడం అనేది చేస్తా ఉన్నా. అయితేంటంటే ఇప్పుడు నాకు కావాల్సింది మెయిన్ మన యువత నుంచి ఒక సర్పంచ్ కావాలి మన ఊరికి. అవును, ఇంతకుముందు ప్రతి ఒళ్ళు పెద్ద పెద్దలు అయ్యారు, వాళ్ళు ఏం చేశారు ఏమి పెట్టారు కానీ మొత్తానికి అయితే మన నుంచి అయితే మన ఊరు భవిష్యత్తు మారుతుంది అని చెప్పేసి ఒక చిన్న నమ్మకం. నేను పోటీ చేద్దామని చెప్పేసి నాకు బాగా ఇది ఉంది అన్నమాట. అందుకే మీరు అందరు కూడా కలిసి నాతో పాటు నడిచి సపోర్ట్ చేస్తే ఆ స్థాయికి నేను పోతానేమో, ఈ ఊరికి మంచి చేద్దామని చెప్పేసి నా 100% మన ప్రయత్నం మనం చేద్దాం. వార్డ్ మెంబర్లను కూడా కొంచెం ట్రై అయ్యి మనోళ్ళని చూసుకో. మనోళ్ళనే చూద్దాం, వార్డ్ మెంబర్స్ అయినా ఎవరినైనా కూడా మన మనోళ్ళనే చూద్దాం. ప్రయత్నం చేసినాం అనుకో 100% ఇక్కడ వాడదాం. ఏ వరకు వస్తే అడిగి చూద్దాం. యువత వస్తే కొంచెం మంచిగా కొంచెం ఊరు డెవలప్ అవుతుందని మా ఆలోచన. మన ఇంజనీర్ని వార్డ్ నెంబర్కి ట్రై చేస్తాం. ఆల్రెడీ మనోని ఆలోచన ఉంది, కొంచెం అమౌంట్ కూడా రెడీ చేసుకున్నాడు. రెడీ చేసుకున్నాడు వార్డ్ మెంబర్గా అయ్యో కంపల్సరీ మీ నెంబర్ మీ వార్డ్లో మీకు అనుకూలంగా బాగున్నది. నీకోసందో చెప్పిన మల్లేష్కి విషయం రేపు ఈ సమస్య ఉన్నది అని చెప్పేసి నువ్వు నాకు అడిగితే నేను 100% మీ దాని అడిగిన దానికి ప్రతి దానికి నేను రెస్పాండ్ కాకపోతే అప్పుడు నువ్వు నన్ను నిలదీసి అడగొచ్చు. లేదు విజు, మనోళ్ళ దాంట్లో మనోడు ఉన్నాడు అనుకో, గట్టిగా అడగనికే మనకు వస్తుంది. అదే పెద్దవాళ్ళు ఉన్నారు అనుకో, చాలా ఇబ్బంది అవుతున్నది. ఏం మాట్లాడలేకపోతున్నాం మనం, మాట్లాడలేకపోతే మాకు టైం ఇయ్యరు. అది అన్ని రకాలుగా ఉన్నాయి, తిప్పుట ఓతే మస్తు ఉన్నాయి కానీ ఏమిటలేమ్మా ఇంతవరకైనా తిప్పలు. మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటు దగ్గరకు పోవాలి. అలానే మా ఫ్రెండ్ నిలబడుతున్నాడు. 100% ప్రతి ఓటర్ కి పర్సనల్ గా కలుద్దాం, కలిసి మాట్లాడదాం, యువతని కొంచెం గట్టిగా ప్రోత్సహిద్దాం. రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇల్ల పడుతున్నావు అంటే మేమే తిప్పలు పడుతున్నాం. నువ్వు అన్నదాం కదా తెలియదు, దావత్ ఇస్తున్నా అంటే ఏదో కారణం మీద ఇస్తుండొచ్చు. మా తరపు నుంచి అయితే 100% నేను ఇంతకు ముందు చెప్పిన అన్ని మీకు గుర్తున్నాయి. ముంగట ఉండండి, తెలియండి, నేను అన్నిటికీ నేను భరోసిస్తా, భరోసా ఉంటాను. రేపు కాలేదు అయితే నాకు ఎలా ఉంటాయి.